ఏదైతే తమ్మగారు పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగరబెట్టడం జరిగింది. అందుకని నేను ఇక్కడ నిన్న కానీ కాకతీయడం యాదృచ్ఛికం. అది ఇవాళ మళ్ళీ శ్రావణ శుక్రవారం కావడం, ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా దండం చేయడం, ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే ఏదైతే అన్నా అంటే ఎవరు ఇంకా ఎన్టీఆర్ అందరి దానగా మరారు ఆయన ఎప్పుడు చెప్తుంటే ఎన్టీఆర్ అని కేవలం నటనాలయమే కాదు, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు, అలాగే రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య రమణీయ సౌమ్య గుణదాముడు అండి. తారామండలంలో తారక ధ్రువ తారకుడు ఎన్టీఆర్. ఎందుకంటే నటుడు కానీ కాదు మా అందరి స్ఫూర్తి, అందరికంటే అందరు కాదు. ఇప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా అభివృద్ధి దీక్షతో ఆయన నుంచి ఆయన చూసి మేము నేర్చుకుంది ఎంత ప్రజల సేవకు అంకితమయ్యాడు ఆయన. అంటే ఆనాడు కిలో బియ్యం కిలో బియ్యం 2 రూపాయలకే తినిపి పక్క ఇల్లు. అలాగే దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రం విడిపోయాక ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈ యొక్క అన్న క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే 99 అది 100 క్యాంటీన్లు ఇంకా అంచెల వారీగా రాష్ట్రమంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారి కూలి నాలుగు తీసుకునేవాళ్ళు అంటే ఆర్థికంగా దారిని దిగువ రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి నాడు ఎంత పుష్టికరమైన మీకు తెలుసు అక్షయ పాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళ ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం ఎంత పౌష్టికంగా ఉంటుంది వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా. సో ఈ మళ్ళీ తిరిగి తీసుకురావడం ఈ అన్న క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం వాళ్ళంతా ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ చేసుకుంటుంది వాళ్ళు. ఎందుకంటే శ్రావణ శుక్రవారం కావడం అట్లానే పండుగలో ఒక భాగంగా ఇవాళ ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉన్నది.